ఏం జరిగింది ఈ మామూలు దెబ్బలు కాదే ఎవరు కొట్టారు అరుణశ్రీ మేజర్ గుడ్ ఈ పెళ్ళికి సాక్షులు ఎవరైనా వచ్చారా ఆ వచ్చాం సార్ ఏమా ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా ఇష్టమే సార్ నీకు ఇష్టమే సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్రిస్టార్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని దయచేసి మీరు ఆ పెళ్ళిని 15 నిమిషాలు ఆపండి సార్ ఐ యామ్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను ఐ యామ్ సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ ఆల్్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క 10 నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకొని సాక్ష్యాలతో సహా వస్తున్నారు ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్ళికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని ఐ యామ్ సారీ సార్ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే 10 నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారేన మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళైంది అంటున్నారు లే సర్ మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సర్ కాదు సాక్ష్యాలతో వస్తాను అంటున్నారు చూద్దాం ఈ పెళ్ళలాగే నాపాలని అలా చెప్పారు సర్ మీ నాన్న చెప్పేది అబద్ధం అయితే నేను ఈ పెళ్లి చేయిస్తాను సర్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సర్ నువ్వు ఎంత కాలం నుంచి ప్రేమిస్తున్నావు 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి 10 నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సర్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ ని వాడికి బ్రదర్ ని పెళ్లి జరిపించండి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి 50000 సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్నిసార్లు చెప్పాలండి ఏయ్ ఏంట్రాని హెడ్ మేట్ మంచి వచ్చాడో నీకు అవసరం నీ డ్యూటీ ను చేయి 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 చేయరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయరా పెళ్లి చేయి अरे वालों रेडी हे इलान करने चुस्कर बारे ने दोनों का पेड़ी जाएगा औरा हम पता ना नहीं हम तो चोस्ता चूसे हो रहे पता ना हाँ पता चुड़ा माँ इंदा के चपेट ना ड्यूटी जेल का बटे इला पेड़ी ले जाएगा तो नानकानी प्रेम अपेड़ी लंटे ना कुत्ते शम इला इन्नो पेड़ी ले जाएं సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధేంటో నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమాకి టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ కా నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీని హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతిరోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ప్లీజ్ ఇవ్వాల ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి మీరు వస్తారు కదా ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్న గారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది లైట్ ఇటు నేను మాట్లాడతా హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే రై పెళ్లి చేసుకునే హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా రై
ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా ఆపుతావా ఆపుకో రేయ్ నా కూతురు నేను చేదు రేయ్ 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 నా కూతురు నేను రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు అంత లేదురా చిన్న కిక్కిరాడు ఇరిగిపోగలదు భూమికి మూడు అడుగులు లేదు డీల్ చేస్తారంట రాజాడు వచ్చాడు వాడే చూసుకుంటాడులే నువ్వు చచ్చావన్నంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయిందే కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అవుతే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తారు తప్పకుండా పిలుస్తాను పిలుస్తాను
నువ్వేంట్రా బాబు మొహం అలా పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోకా, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లే, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలే మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా. I love you. ఎవడ వాడు అంత పబ్లిక్ గా నీకు ఐ లవ్ యూ చెప్పాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వు ఎందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడితో ఆపే. ఐ లవ్ యు. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద, నా కాళ్ళ కింద బతికి వేణి చంపితే చాలు. బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు. అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు. అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్ ఆజా. బోలో భాయ్, హమారా జేపీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో. జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకే నా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? డబ్బు పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త. కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో. చాలా మాట్లాడకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు, ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే. కేల్ కట్టాం. కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో. మీరు ఒక అడుగు ముందుకే. చూప్, అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎంని కూడా లేపాం. కేకే ఒక లెక్క నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు, ఫిగర్ మత్ కరో, కేకే పుట్టది కావా జావ్. వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన.
అంతా వణికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ కేకే వెరీ డేంజరస్ బిహారీ గ్యాంగ్ ఆ వదిలేస్తా నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు పో బీహార్ కి పో కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో అన్నయ్య అన్నయ్య ఆ కేకే గడు చచ్చిపోయాడు అన్నయ్య ఇక మిగిలింది వాడు తమ్ముడు అమ్మే అది జరగదు నాగజన నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఒసే చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకోనే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి ఎంతసేపైందే మీరు అడగలేదు కదండి అడగబోతు ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలట నన్ను ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునన్న అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు టాబ్లెట్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుగుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా ఇట్రారా అయ్యా ఈ ఇంటికి బాస్ ఎవరా తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చట అడిగావు వస్తానా ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యయ్యో ఇది ఎక్కడికండి చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గెంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా ఏంటే బిచ్చమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి 200 ఏం సరిపోతాయి పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడికి అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా సెలీలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీడేంటి ఇక్కడికి వచ్చాడు నాకోసమేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూశాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలం లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం కంపతీసి వచ్చేస్తాడా ఏంటి రాడా
Please. Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా నీ కోసం వచ్చాను అయ్యా బాబోయ్ మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యు అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది ఏమండే మీకు రాదా ఆ వస్తుంది ఉత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిరగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా అవును కాదు 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 ఎందుకు కాదు ఎందుకు కాదు ఏ అసలు ఏంటండి మీరు మీరు ఎవరు ఏంటో కూడా తెలియదు పేరు అశోక్ ఉండేది ఓల్డ్ సిటీ చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెరిపోయిన బళ్ళకి రిపేరింగ్ పేషెన్స్ తక్కువ ఎమోషన్ ఎక్కువ కోపం వస్తే కొడతా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి చాలా ప్రేమించేస్తావా కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాటనే సిందరా సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడెడ్ ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌన్ చూపించను థాంక్యూ కానీ ఒక్కటి మటికి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ ఓకే 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 వెరీ గుడ్ థాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసం తెచ్చా సార్ ఈ దారుణం అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నేను ఎవరు చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అదిగా సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తాడా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనికి అంతా తెలుసు మీకే డౌట్స్ ఉన్నాయి ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరైనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మాది మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకేనా ఏంటి అంత పులికేకే సార్ చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేపు మాపు ఇంకో మర్డర్ జరుగుద్ది అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్ లో పడతావని నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప దేవుణ్ణి ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అన్నా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్న కిందికి వస్తాడు అన్న వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి
నన్నొకటిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా. హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్నా. మన అడిగ బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ? వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ? నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నరసింగన్న? మూస్తావా? ఎందుకు? ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా. నీ కంప్లైంట్ ఏమింటాడరా భయ్? సిటీలో ఈడే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్న. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడేనమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు, ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది బొంగు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడి చేతులు తన్ను తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముడిని కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసే లోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అసలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. అత్తా నాన్న పిలుస్తున్నాడు. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదా కన్నా. నేను టెన్షన్ పెట్టకించి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? ప్లీజ్. హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే. అలాగే అలాగే, ఓకే ఓకే ఓకే. అబ్బాబాబాబాబాబా, ఇన్నావా? నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేది అంటే వినపట్లేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పదండి ప్లీజ్. అశోక్, మన్నే సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది. మీ అన్నయ్యనే డైరెక్ట్గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఏ ఊరికే గిట్లా భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్లా పరేషన్ అవుతావేంది? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేశాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆడ చెయ్యేసిండా, అయిపోయింది. వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు, పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తుంది బస్సు. ఫోన్లో నేను చెప్పలే, గీమనే బస్సు.
గడపెద్ద పద్మాష్ గాడు ఈ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు. వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు? గడసంటుడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా ఇంకా అంటవేంది బాసు? పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసిండు. చెయ్యి చెయ్యింది బాసు. పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాలు తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలే. ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు. ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న. జమ్ము 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 జమ్ము. నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను. తప్పు కదా, అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మాడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇదే ఒక కిరాయి గుండెగాడు చెప్పుంటే, అన్న కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు ఆయన నేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలతో నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ? అవునండి. ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదూ? అవునండి. మరైతే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో. ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు, చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టను. Ah!
పెడతా భయం దేనికి నీ పేరేంటి ఎక్కడ ఉంటావు ఏ సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ ఎవడయ్యా రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంధి అంటే ప్రాణం తను దూరం అయిందనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడడానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరేయ్ అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాన్ని వెళ్ళు సంధ్య ఎందుకురా చెప్తా వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్ లే కొంచెం వినయం ఎక్కువ భయపడకు సంధ్యది అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు ఎవడానా వీడే నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా ఐ యామ్ జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నేచురల్లీ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీగా పనిచేస్తున్నాను నెలకు 6,500 రూపాయలు సాలరీ 2,000 కట్టింగ్కు పోను 2,000 కట్టింగ్కే పోతుందంట 4,500 చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనమైనా ప్రేమతో పెడతాడు ఎరా ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు అడగాల్సింది అంకుల్ని పెంకు లేచిపోద్ది మా నాన్న సంగతి నీకు తెలీదు అక్కడికి వెళ్ళకు
అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతానో చూడు. వద్దురా. నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. ఏయ్! పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతానో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్, 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 హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ, ఓకే, ఓకే, ఓకే. మీ గురించి విన్నాను. కానీ చూశాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా, మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. అంటే మీకే కాదు, మీ ఫోటో కూడా దండం పెట్టబోతున్నాయి. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ, ఆ చూపెట్టి మావగారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహాచిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే. మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు రనుగా చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. ఆమ్ ఐ రైట్? ఓ, యు ఆర్ సో లక్కీ మ్యాన్. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఓ, యు ఆర్ సో లక్కీ. ఏం చెప్పమంటావు అమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా. అది నీకు అబ్బా అవసరమా? పడిగాని అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడైనా మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడం. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్ లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలుసు సార్, తెలుసు, తెలుసండి, తెలుసు. నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. అందుకే మీ ఫీజు ఎంత అండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ ఫీజా అండి? మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకుండా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో వినట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20 మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా వెళ్ళండి. ఏ అమ్మా జీవితం పాడుగా. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను నిరికించి. మా నాన్న సంగతి నీకు తెలీదు? ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను, వెళ్ళు. మళ్ళీ నూరుకుంటారా? నేను టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. ఎలా సార్? నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు పెళ్లి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. ఇది కళా నిజమా? నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అది కొంప, నా కళ్ళ సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు, తేడా వచ్చిందో తలది చేయటమే. సార్ మరి అడగకుండానే ఎన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు, కానీ కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకు పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు, కానీ పక్కకెళితే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి?
అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది. రాగానే శుభాన్ చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావంటే నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు. రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది, కొట్టానంటే. ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్లి ఆపేస్తాను. సంధ్యా, సంధ్యా, బిల్లు కట్టండి రా. హలో పండా, క్లియర్గా లేదు అన్నా. హలో, వాడిని వదలొద్దు, వాడే వాడే కొట్టింది. ఏమన్నా? అన్నే తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా, పెళ్లికళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది, కంగ్రాట్స్. అన్నే ఎక్కడ? ఏమో ఎవరికి తెలుసు. ఎరా మీకేమన్నా తెలుసా? అన్నే రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా. చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు, మీరు ఉండండి, నేను వచ్చేసా. అలాగే రండి. ఏం బాబు, ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఒరే రారా. నా కాబోయే మావగారు. అయ్యా, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి రాజేషు, నీ పెళ్లికి ఈ పంతులు గారిని పిలవాలరా? పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్, అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు, అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను, దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు, మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్, ప్రేమకోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న, ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజాని ఎందుకు కొట్టావు? ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయి రా. అమ్మాయి ఫోటోలు తీస్తారా? అమ్మాయి ఫోటోలు నిన్ను
ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాథ నా కొడుకువి అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా అసలు నిన్ను కొట్టాలి చెప్పకుండా తెలియదు అనుకున్నావా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా ఆవేశం ఏంట్రా ప్లీజ్ అశోక్ కూల్ ఇవాళ పండగ అందరు నీ కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బబ్బబ్బా పండగ పూట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదస్తో చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసల్దాన్ని అయిపోయావు నేను ముసల్దాన్నా ఉండి నీ పని చెప్తాను ముసల్దాన్నంటా నేను తుడుచుకుంటానులే నన్ను తుడవు నేను అన్నా రేయ్ ఆగు ఎక్కడికి వెళ్ళావు అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసొద్దాం అబద్ధాలొద్దు ఎక్కడికి వెళ్ళావు వాడిని ఎందుకు కొట్టావు అయ్య బాబోయ్ ఇప్పుడుగా దీన్ని కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది రా మాట్లాడవే ఎందుకు కొట్టావు వాడు చేసిన తప్పకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడేవుడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడేం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవాడు నేను కొట్టనరా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది అబ్బబ్బబ్బా పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకిన వాడు మన వంశంలో ఎవడు లేడు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలేరా వాడు వయసు ఎంత రే నాన్న నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదే నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదా నా తాపత్రయం చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగ తీసే ఒక్క నిమిషం త్వరగా రారా రేశేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకుంటా నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురామని ఇదిగో ఈ 10 మంది దొరికారా మా నాన్నకి సీరియస్ గా ఉంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రారా నేను చెప్పేది వినరా దయచేసి నువ్వు అమ్మా
సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా, ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చంపేశావు. వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం, ఆయన్ని కలవడానికి, ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ, ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరూ దూరమైపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయన్ని తప్పకుండా నేను ఇంటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. అనుకుంటుంది కూడా వాడేనా? వాడు దాని లవర్ అనుకుంటా అన్నా. సెల్లో ఫోటోలు తీశాను. అనా, వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలు ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవరికి తెలియకూడదు. వీటి కూడా పండికించండి. అయ్యో అమ్మ, ఓ అమ్మ బాబులు. Ah!
అక్కడే అందరిని ఇరుక్కుమంటున్నాడు. చింపేస్తాను రై. ఎక్కడ రా. ఎంత మంది ఉంటే అంత మంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా. మన వాళ్ళని కొడుతున్నారు రా. ఈ బ్యాచ్ తీసుకురండి. ఏకే తమ్ముడిని కొడుతున్నా. ఎవరురా మొత్తం బాధ్యత తీసుకొస్తున్నా. Yeah.
అది వేసి ఇంతమంది లొంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రేయ్ మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయ్రా వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను పేలిపోయిన జీపులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో నిజంగా ప్రత్యక్షంగా చూసి ఉంటే ఇంకెంత బాగుండేదో హలో సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ వచ్చేసారా ఇంకా రాలేదేటా అనుకుంటున్నా వాట్ న్యూస్ అది చెప్పాల్సింది మీరే కదా సార్ అసలు ఏం జరిగింది రాసుకోండి చెప్తాను చెప్పండి సార్ బై ఎలక్షన్లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు డైనమిక్ లా పేలాడు కేకే గారు తమ్ముడిని మరో పది మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు ఇది పర్సనల్ గ్రేడ్ జో పొలిటికల్ గ్రేడ్ జో అర్థం కావట్లేదు ఇదంతా చేసింది ఒక్కడా ఎస్ ఒక్కడే అతనొక్కడే పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు దానికి వాడు ఊరుకుంటాడా సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు అయ్యా బాబాయ్ కేకే గారికి ఎంత లాసో లాసా మామూలు లాసా అటు పరువు ఇటు ఫైనాన్స్ మొత్తం అవుట్ ప్రెస్ వాళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు ఇక కేకే గారికి ఆయా అదే గుండెకాయ ఎంత ఫ్రై అయి ఉంటుందో ఆలోచించండి ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్ ఎవడో తెలియదు మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు నిజమే ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్ ఏముంది చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇది చాలా పాత డైలాగ్ సార్ కొత్తగా రాయండి ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దూలదీర్చిన మగాడు సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను అంతవరకు మీరు నాకు కనిపించొద్దు ఎందుకంటే నేను మీకు కనిపించను ఇది లైవ్ సార్ ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు వస్తానే రేయ్ నువ్వేంట్రా చిన్న గడ దగ్గర ఉండకుండా చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రేయ్ నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు గొడవ జరిగిందని తెలుసు ఎవరు చేశారనే తెలియదు రేయ్ ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా భయంగా ఉందిరా ఐస్ క్రీమ్ తింటావా లేదు సార్ రేయ్
ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా లేదన్నాడు కదరా ఇంకా టెన్షన్ అది కదరా కేక్ అరే ఆ కేక్ మామూలు వాడు కాదు ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికి లేదు అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా వాడి ఇమేజ్ని డామేజ్ చేసావు ఎరా చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా తీసుకెళ్ళమన్నాడు ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి మొత్తం ఇచ్చాను ఇప్పుడు అవెందుకురా చూడరా ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ బాధను మర్చిపోతాడు అర్థమైందా అరే మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా అరే నా మాట విను ఓ పది రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా మరి 11వ రోజు అరే నా మాట విను వాడిని చంపేస్తాడు అంతే కదరా ఇంత జరిగిన తర్వాత వాడే కాదు ఎవడైనా అదే చేస్తాడు రేయ్ నీకెవరా పిచ్చ గురుండి మాట్లాడుతున్నావా వాడిని చంపుతారు తెలుసుకుని ఇక్కడే ఉంటావా ఏంట్రా చూపు పడతావా కొట్టు కొట్టురా अशोक नीनु పూజలు బాగా జరిగాయమ్మా నేనేనమ్మా అశోక్ అంటే ఈ చిన్న కొడుకుని కొట్టింది నేనే తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుమని జరుక్కున్నాడు ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ పది మందిని పంపించాడు అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు తెలుసమ్మా మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తినవాడు మాత్రం పది జన్మలకు కూడా మర్చిపోలేదు ఈ కొట్లాట్లు గొడవలు పెట్టుకోవడం ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా ఈ గొడవ ఇంతటితో వదిలేను కాదు నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి
నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కెంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు, అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మంది నరుకుతా. తమ్ముడు ఇక్కడ? ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్ లో ఉన్నాడా? హాస్పిటల్లో మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా? వాడు పేకుంటాడన్నా? తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు అన్నా? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా? ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకేర్రా అని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబర్ కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా? అది అది ఆ మాత్రం చాలన్న వాడికి. నర్సింగ్ అన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరు వచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ? ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా? అశోక్, సిగ్గు లేదు, బుద్ధి లేదు. నువ్వు అసలు మారతావా? నువ్వు మారవు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. నీకోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే,
మీరు అటెల్లండి నేను ఇటెల్తాను అలాగే మీరెవరో నాకు తెలీదు కేకే సార్ మీతో నాకే గొడవలు లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరో అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయినని తీసుకొచ్చారు అశోక్ చచ్చిపోవా సార్ ఏం చెప్తున్నారు మీరు వాడు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవాల్సిన వాడి నన్ను పబ్లిక్లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు సార్ అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నా కనవసరం నా కనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావు మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు రేయ్ 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 వాడి కనటం నువ్వు చేసిన తప్పు నా మాట వినకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చేసుకోండి నాకన అవసరం అయితే చచ్చిపోరా నా కొడక అంకుల్ ఏయ్ వెళ్ళ రేయ్ అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థాంక్స్ అంకుల్ ఇదిగోండి ఇది దేనికి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే థాంక్యూ అంకుల్ బాయ్ బాయ్ పాప ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పాపరా పసి పిల్ల రైట్ పసి పిట్టని చెప్పేశావు కదరా నువ్వేంటి మనిషివా పశువా పశువునే పాపని నేను చేసింది డిస్టర్బ్ చేసింది ఎవరడ్డొచ్చినా అంతే ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ నిన్ను నిన్ను చంపడం చాలా చాలా రే అశోక్ ఎక్కడ్రా అశోక్ ఎక్కడ్రా అడుగు అశోక్ ఏంట్రా ఏంటి నాన్న 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 నాన్నకేమైందిరా నాన్న నిన్ను రమ్మన్నాడ్రా నిజంగానా నిజంరా నాన్న నిన్ను రమ్మన్నాను అంజలి నాన్న రమ్మన్నారు రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మని లేదు వాళ్ళ అమ్మా చెల్లెలు వాడుకో అవకాశం ఇమ్మంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవన్నీ మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ కాదు కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పండి మీరేం చెప్పినా అశోక్ వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను ఒప్పుకుంటాడు కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను
अशोक चाला आनंद का उन्नार का दमा आउने कल नी पेरेंट अमा अंजलि वाडे पुरी ला आनंद का उन्नार ने कोर कुनान का नी वाडे ना माट विन लेतो इक निचे विंटा डंगल आ नमक कंतोने वाड़ किया उकाश इच्छनो कानी ये सारी यदना तेरा जरगिते नीने वाड़ी दोरंगा बिली पोतना अलग जरग डंगल ये आनंद लाइफ अंता उन्नाले अलग उन्नाल अंटे वाड़ जीवित प्रेम नच्चु वाडु नाकु नच्चिन उद्योगं चेस्तुन्नाडु नाकु नच्चिन मनिषिनि पेळ्ळि चेसुकुंटाडु चेसुकोवाली इंदुलो ए तेडा जरिगिना नेनु ब्रतुकुनु नानंटे नाकु प्राणं निन्नु कलवडानिकि एं पोगोट्टुकोवडानिकैना सिद्धंगा उन्नानु ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్ళు పెంచిన కొడుకు రెండేళ్ళు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ ఎళ్ళే వరకు మామూలుగానే ఉంటమ్మా వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికొచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనేకుంటా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నిన్ను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవర్తోను గొడవలు పెట్టుకోకు జాగృత నాన్న రేయ్ సిగ్నల్ పడింది రారా అలాగే వస్తాను You're really great. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు. ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట ఇచ్చిందట. ఇంత పవర్ ఉండి మేము ఏమీ చేయలేకపోయాం. నీకు ఇంత మంచి ఐడియాలా వచ్చిందే. లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా? చంపితే చావను, నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రేయ్ నర్సింగ్, అమ్మా పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. అమ్మా నెల? తొందర ఎందుకురా? ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను. నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా అశోక్ గాడిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, నేను అశోక్ని. అరే అశోక్, ఎలా ఉన్నారా? ఆ నేను బానే ఉన్నాను గానీ అవును అంజలి ఏంటి అసలు ఫోన్ ఇచ్చలేదు. ఏమోరా, ఈ మధ్య నాకు కూడా కలవలేదు. బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది కదా. నన్ను నువ్వేం అడగొద్దురా. నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. ఆ నేను బానే ఉన్నాను, పెట్టేస్తున్నా, బాయ్. ఏకాంతంగా ఉన్నా ఇల్లంతా ఏంటి ఇలా ఉంది? అన్ని నీట్ గా సర్దు.
నువ్వేంటే ఇంకా పాచర్ కట్టుకొని అలా తగలడావు మగపిల్లలు వచ్చే టైం అయింది ఎల్లి మంచి చీర కట్టుకొని అరకిలో పౌడర్ దట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్న హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నాకా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగాను కాదని లేని పొజిషన్ అమ్మా మంది ఆ అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ రండి రండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీ కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి ఓవర్గా వరుసలు గలుపుతున్నాడు ముసల్దారు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీ కాలేదా ఇలా ఉన్నా నా కాబోయే కొడలు అందంగానే ఉంది తీసుకోమ్మా తీసుకో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఆ అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా నిశ్చితార్థాన్ని కొత్త అని నేను సత్య చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను థాంక్స్ అమ్మయ్యా ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది థాంక్స్ కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు దయచేసి మీరందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి ఇందాకే చెప్పాను నాకు పెళ్లి ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామ్మా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు ఏమండి నా మాట వినరా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను అశోక్ని ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకిరా కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చి ఏం ప్రాబ్లం లేదు అమ్మాయి వస్తుంది పంతులు అన్ని సిద్ధంగా ఉంచుకో అలాగేనమ్మా నాన్న నాన్న అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది అన్న వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో రాజేష్ యారా అందరూ బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చామన్నారా అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలీదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రే ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చామంటారా నాన్న
సర్లే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి కలకుండా రా చెప్తాను రేయ్ ఏం జరిగిందిరా ఆ ఎవరికి ఏం జరిగింది నాన్న నాన్నకి ఏమైందా ఆ నాన్న 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 ఏమైంది నాన్న ఎవరికి ఏం జరిగింది నాన్న నాన్న చెప్పండి నాన్న లారీ గుద్దేసింది నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేము అందరం బాధపడతాం అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చిన ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా భలేవాడివయ్యా అంజలి నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది పోను అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అండి ఏది ఆ ఊరికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అరే కనీసం టీఎన్ఐ ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే పర్లేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్గా చెప్పాలా దగ్గరుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో
राजीव एला चच्चिपोयाडु లారీ గుద్ది చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రేయ్ చెప్పండిరా ఇస్కలారీ గుద్ది చనిపోయాయ్ నల్ల రోజుల నుంచి లారీ స్ట్రైక్ అడలా చచ్చిపోయాడు చెప్పండి అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న అశోకన్న రాజన్న రే రే చిన్నా చిన్నా చూడరా అశోకన్న రా రే రే చూడరా అశోకన్న చిన్నా అశోకన్న రాజన్న చంపేశారు దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ అక్కడ నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నా దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు अशोक पंपिस्ते तोड़गा प्राणंगा निलबड्डाडु अशोक की वाड़े प्राण राजा देब्ब तगिलितेने अशोक तट्टुकोलेडु इंका वाडिनि चंपेसारंटे वाडिनि आपगलवा ऊर्कोडु ఆ కేకే గాడ్ని పండా గాడ్ని అందర్ని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు ఉద్రా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్ళాడు ఆ ఏం బాబు బావనా అంజలి ఎక్కడ ఉంది చెప్పాను కదా ఊరేళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్ళాడు కేకయ్యా ఆడేవుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్ళాడు ఫైనల్ గా చెప్తున్నాను ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చెయ్యితి 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 కొడతావా కొట్టు చెయ్ నీకిక సిగ్గురాలేదా
మనిషినోడెవడన్నా చెల్లెలు సుఖంగా ఉండడానికి ఉన్నంత ఊర్చి పెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్ని బేరం పెట్టావు దయచేసి అంజలి సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్న సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్న ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుందంక కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్ ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవర్ని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవర్ని అడగమంటావు అవును మా కొలీగ్స్ గాని ఇంకెవరైనా గాని పొలిటిక్స్ చేస్తుంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల నుండి పొలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుందా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాట్ ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త నాన్న దా 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 చార్ మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పును తెగ నరకడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు గ్యారెంటీనా ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది మీకు గ్యారెంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కొట్టే మగాడు ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చే అంతే లేరా లేరా దమ్మున్న వాడెవడో లేడా టచ్ చేసుకోవడానికి నేను రెడీ నువ్వు రెడీయా నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చెంప చూపిస్తారు ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదరా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లోని చెత్తకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే వచ్చాపుకో మన యువజన నాయకుడు కేకే గారు మన యువజన నాయకుడు కేకే గారు పట్టుకోండి
సంగతి తెలుసు కదా अभी चूपेंट्रा नड़तावा चंपे निटा अशोक मुझे निंपाल नी को ला तैयार గంటలో తీసుకెళ్తారన్నావుగా తీసుకెళ్ళు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపస తీసుకెళ్ళరా అరేయ అరేయ తల మీద నుంచి గన్ను తీ లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది అరేయ अना నన్ను పట్టుకొని పన్న అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా ఏమనుకుంటావ్ నీ గురించి పెద్ద చాగబృతం అనుకుంటావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి ఇక్కడ దాకా వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టనని అన్నా ఆ అశోక్గడ్ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలొద్దు గల్లీ గల్లీ వెతకండి ముసలోడు ఆఫీస్కి వెళ్ళండి చెల్లెలు కాలేజీకి వెళ్ళండి హలో చెప్రా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు చెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందర్నీ అడుగుతున్నారన్న ఏయ్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్ గా వచ్చేయ్ హలో హలో ఎక్కడరా వాడు సెల్లివో రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా చెప్పునానా ఇక్కడంటే ఇష్టమంట కదరా సచిన్ వాడు దొప్పుకొచ్చిస్తారా చెప్పురానా చెప్పు చెప్పు
చంపుతావా చంపు ఎలా చంపుతావ్ రాజన్నం చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా ఇప్పుడేనా పీకనొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకీతో కాల్చి చంపుతావా ఒక్క రాజన్నం చంపినందుకే అశోకన్న మిమ్మల్ని పిచ్చి కుక్కలని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు ఏయ్ నిన్ను చంపకుండా వదలడరా అన్న ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరీర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానరా వద్దురా మనకి పొలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతకకూడదు వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకేకిని చూడాలిరా పాతకేకిని చూడాలి వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్నా वाल फैमिल अकड़े उन्दा अन्ना मेरी इच्छन इनफॉरमेशन करेक्टे अड्रस कोड़ा दुर्गी रेप वाड़ चिल्लेर पेली कच्चितंगा अशोक गड़ पेली कोस्ता इदी तंड्री कोड़कुला ड्रामा रा